మెదక్ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సమస్యలను పరిష్కారం కోసం చేస్తున్న ధర్నా 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీసీ పార్టీ సంఘీభావం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకులు, ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి వెంకటేశం మాట్లాడుతూ, గత 9 రోజులుగా వీఆర్ఏల న్యాయమైన సమస్యలకు ధర్నా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. వీఆర్ఏలతో వెట్టి చాకరీ చేయించుకుంటూ వారి ఉద్యోగాలకు భద్రత లేకుండా ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి మాట తప్పడం జరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తలపైన 2 లక్షల చొప్పున అప్పు వేసిందని, ఇలా చేస్తూ పోతే రాష్ట్రం దివాలా తీస్తోందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తప్పకుండా బుద్ధి చెప్పడం జరుగుతుందని అన్నారు. వీఆర్ఏల యొక్క న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వైఎస్ఆర్టీపీ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, మైనార్టీ అధ్యక్షుడు హతిక్, ఉపాధ్యక్షుడు సమియల్, పార్టీ నాయకులు బాబా, మొరాజ్, జావిద్, వీఆర్ఏల జిల్లా అధ్యక్షుడు యేసు, మండల అధ్యక్షుడు మల్లేశం, పట్టణ అధ్యక్షుడు పోచయ్య పాల్గొన్నారు. పోరాటం చేసి మన తెలంగాణ మనము సాధించుకుందాం అనే ఉద్దేశంతో తెలంగాణను సాధించుకొని తెలంగాణలో రాజుల పాలన కాదు రావుల పాలన అయిపోయింది. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళను అధికారులు రాజకీయ నాయకులు అణచివేసి తెలంగాణ ద్రోహులకు పట్టం కడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి తెలంగాణలో విచ్చలవిడిగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు భారం మోపింది. అదేవిధంగా ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 8 ఏళ్ల పాలనలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఏ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. ఉద్యోగస్తులకు హామీ ఇచ్చి ఉద్యోగాలు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి అది కూడా అమలు చేయలేదు. అది కూడా ప్రతి ఒక్కరికి మోసం చేయడం తప్ప చేసింది సాధించింది ఏం లేదు. న్యాయబద్ధమైనటువంటి వీఆర్ఏలు గత 13 రోజుల నుంచి కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే పే స్కేల్ని అమలు చేయాలి. అమలు చేసి జీవో విడుదల చేసి దాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఆ 55 సంవత్సరం నిండిన వాళ్ళకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేర్చాలి. ఎవరైతే వీఆర్ఎస్ ఉన్నారో వాళ్ళు చదువుకొని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మెదక్ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను.